అందరికీ నమస్తే అండి. ఒక చిన్న మెసేజ్ అండి. ఏం లేదండి, మా ఇంటికాడ మా పక్కింటావుడి కొడుకు గురించి నేను కొంచెం పక్కింటోళ్ళు కూడా కాదు కొంచెం తెలిసినోళ్ళు. పాపం వాళ్ళమ్మ ముగుడు తెగం లేకపోతే కువైట్కొచ్చి ఇల్లు నిలబెట్టి తలంగుని ఒంటరిగా చేస్తే డబ్బులు పంపిణీ అన్నీ భర్త ఇంటి దగ్గర మొండను ఉంచుకొని చక్కగాను ఇప్పు మొండద మొండతోటి ఇద్దరు బిడ్డలను కనేసి హ్యాపీగా అతను ఫ్యామిలీ అయిపోయాడు. ఫ్యామిలీ అయిపోయి ఈ బిడ్డలను వదిలేస్తే తల్లి ఈ బిడ్డల కోసం పోరాడి పోరాడి ఆ బిడ్డని కోయిటికి రప్పించి ఆ బిడ్డకు ఒక జీవితాన్ని ఇచ్చి నిలబెడితే రోజును మొండను ఉంచుకొని ఆ తల్లి ఎరా మొండను ఉంచుకున్నావో నా బతికేంట్రా ఎందుకురా నువ్వు ఎలాగా అనేసి అడిగితే నీకులే ఒంటరిగా బతకమంటావా నీకులే ఒంటరిగా ఉండమంటావా ఆ బిడ్డ కోసం బోల్ డబ్బు ఖర్చు పెట్టి కోయిటికి తీసుకొచ్చి ఇంత చేస్తే ఈ రోజున ప్రతిదీ కూడా నిలబెట్టి సూను కూడా అక్కమ అయ్యేటట్టు చేసి అన్ని చేస్తే ఈ రోజున ఆ తల్లిని మాట్లాడతా కొడుకు అంటాడో నువ్వు ఒంటరి బతికైపోయింది నీకులే ఒంటరిగా ఉండమంటావా ఇంటికడ ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు పెళ్లి గాని పిల్లోడు అతను పెళ్లి గాని పిల్లోడు రేపొద్దున్న ఇంటికి వెళ్ళాక పెళ్లి చేసుకోవాలి కదా మొండ శాసనితం కాదు కదా మొండ శాసనితం అన్నట్టు అతను ఏమంటున్నాడంటే నీలా వంటరగా ఉండమంటావా నీలా వంటరగా ఉండమంటావా అని అడుగుతున్నాడు ఆవిడ్ని పాపం. ఇది ఎంతవరకు కరెక్ట్ ఫ్రెండ్స్, ఎవరికైనా ఇది కొంతమంది అక్క చెల్లెలకు జరిగే ఉంటది, కొంతమందికి అన్నదమ్ములు కూడా జరిగే ఉంటది కొడుకులు ఇలా చేస్తారని. అందుకే అంటారు కొడుకుని నమ్ముకుని కన్నా కూతురు నమ్ముకోవాలని. ఇది కొంచెం నాకు రీజన్ చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే మాట్లాడితే ఆ తల్లిని ఆ కొడుకు నీది ఒంటరి బతికైపోయింది నీది ఒంటరి బతికైపోయింది అని అంటున్నాడు. అంటే ఇతను పెళ్లి చేసుకుని చెట్లు అవ్వచ్చు కదా, ఒక ఇల్లు కట్టుకుని అన్ని నేర్చు అన్ని సమర్థించుకుని పెళ్లి చేసుకుని ఆ భార్యతో చెట్లు అవుతే వేరేగా ఉంటది. ఎవతనో ఇద్దరు పిల్లలు ఒక పిల్లల తల్లి నుంచుకొని పెళ్లిగానోడు ఇలా అంటాం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఫ్రెండ్స్, నిజంగా చెప్పండి. ఇది చాలా బాధ అనిపిస్తుంది నాకు, ఆవిడ చెప్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ నేను ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, చాలా విషయాలు నేను మెసేజ్ పెడతాను. పాపం ఆవిడ, కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయి, కొవేట్లకు వచ్చి మనం పిల్లల కోసం కష్టపడతాం ఫ్రెండ్స్, కానీ వాళ్ళు తోడు చూసుకొని వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి లాస్ట్కి నువ్వు ఒంటరి బతుకువి నీది ఒంటరి బతుకే పోవే అవతలకి ఎదవా అని అడుగుతారు. కానీ ఒకటే, మీ జీవితం మీరు చూసుకోండి. మన ఎప్పుడైతే మనము పిల్లల కోసం కష్టపడతాం, వాళ్ళ పెద్దోళ్ళు అయ్యి వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి వచ్చేసిన తర్వాత మనల్ని ఎదవలకని చూస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆ తల్లిని ఆ కొడుకు అలాగే చూస్తున్నాడు, ఒక ఎదవకని చూస్తున్నాడు. దయచేసి ప్రతి తల్లికి నేను చెప్పేది ఒకటేనండి, నా కొడుకు నా కొడుకు అని పరిగెట్టద్దు, నా కొడుకు నా కూతురు అని పరిగెట్టద్దు. మీ జీవితం కూడా చూసుకోండి, మీరు కూడా ఒక జీవితాన్ని, ఎందుకంటారా పిల్లల కోసం మీరు ఎలా అయితే ఒంటరిగా ఉండిపోయి మనం ఇక్కడ సంపాదించి ఇల్లని అది అని నిలబెడతామో లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఆస్తిని రాయించుకుని రేపొద్దున మనల్ని రోడ్డు మీద గెంటేస్తారు. అర్థమైందా ఫ్రెండ్స్? దయచేసి ప్రతి అక్క చెల్లెలకు నేను చెప్పేది ఏంటంటే కన్ను తెరుచుకుని హ్యాపీగా ఉండండి, ఎందుకంటే మీరు కూడా హెల్త్ అన్ని చూసుకోండి. ఎందుకంటే మనకి కొడుకులు శాశ్వతం కాదు, కూతుళ్ళు శాశ్వతం కాదు. కూతుళ్ళు పెళ్లి చేసుకుని మొగుళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, కొడుకులు పిల్లలతో వెళ్ళిపోతారు, మనకి ఎవరు శాశ్వతం కాదు, మనం అంటర జీవితమే లాస్ట్కి. ఒకవేళ మనకి నచ్చినోడు ఎవరైనా ఉండి మనల్ని కష్టంలో సుఖంలో చూసుకుని కూడా ఎవరైనా ఉంటే పెళ్లి చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటారా భర్త అనేవాడు మంచోడైనా చెడ్డోడైనా కూడా ఉంటాడు, బిడ్డలో మన దగ్గర ఉన్నది లాక్కెళ్ళిపోతారు కొంతమంది బిడ్డలు, అందరూ ఉండరు అలాగా. కొంతమంది కొడుకులు కొంతమంది కూతుళ్ళు ఉంటారు. ఆ కొడుకు ఆ తల్లిని అదే ప్రశ్నిస్తున్నాడు మాట్లాడితే. చూడండి ఫ్రెండ్స్, ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్.